రూరల్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే జననేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు మన నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 24వ తేదీ ఉదయం 8 గంటలకు నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ నుండి భారీగా కార్ల ర్యాలీతో మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మన నేత గిరిధర్ రెడ్డి గారు పార్టీలో చేరనున్నారు రండి కదలి రండి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నాయకత్వాన్ని బలపర్చండి ఇట్లు మీ టీం కోటంరెడ్డి బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై కోవూరు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు ఈ మధ్య జరిగిన శాసన మండలి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల కోడ్ని అతిక్రమించి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడమే కాకుండా అధికారులను దుర్భాషలాడారని వారు అన్నారు పోలింగ్ కేంద్రం వద్ద వందలాది మందితో చేరి ట్రాఫిక్ అంతరాయం చేసి సామాన్యుల రవాణా సౌకర్యాలను ఇబ్బంది పెట్టారన్నారు అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని ఎమ్మెల్యేపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు పోలీసులు వైసీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు చెముకుల కృష్ణ చైతన్య అమరేందర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి శేషయ్య మహేష్ నాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశంలో చట్టాలు న్యాయం కోర్టులు శిక్షలు ఇవన్నీ కూడా రాష్ట్రపతి దగ్గర నుంచి సాధారణ మానవుడి వరకు ఒకటేలా ఉంది దురదృష్టం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చాక వాటి అర్థాలు మారిపోయాయి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తులు ఒక చట్టం ఉంటుంది వైసీపీ నాయకులకు సంబంధించిన చట్టం మరోలా ఉంటుంది సామాన్య ప్రజానికి చట్టం మరోలా ఉంటుంది శాసన మండలి ఎన్నికలు జరిగితే శాసన మండలి ఎన్నికల్లో ఎన్నికల కోడు ఎన్నికల నిబంధనలు అందరికీ ఒకే రకంగా ఉండాలి అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ వచ్చిన తర్వాత పోలవరం దినేష్ రెడ్డి గారి నాయకత్వంలో విజయోత్సవ సంబరాలు చేసుకుంటూ ఏ ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా ఏ ప్రజలకి ఇబ్బందులు కలగకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాజుపాలెంలో ఒక ర్యాలీ నిర్వహిస్తే ఇమీడియట్లీ పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి పైన తెలుగుదేశం పార్టీ నాయకులు మరో 13 మంది పైన వీళ్ళు కేసులు పెడతారు ఇదే కేసులు పెట్టే దమ్ము ధైర్యం ఉన్న పోలీసులు గాని పోలీసు యంత్రాంగాలు గాని శాసన మండలి ఎన్నికలు జరిగే రోజున ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పోలింగ్ కేంద్రాల లోపలికి వెళ్ళడం చట్టవిరుద్ధం అని తెలియదా అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగించడం చట్టవిరుద్ధం అని తెలియదా ఈ చట్టాల మధ్య వేరియేషన్ పోలీస్ యంత్రాంగం ఎందుకు చేస్తున్నారని అడుగుతా ఉన్నాం ఏ నాయకత్వానికి భయపడిపోయి వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు బలవేస్తున్నారని అడుగుతా ఉన్నాం నిజంగా చట్టాల గురించి తెలుసుంటే చట్టాలు నిజంగా వీళ్ళు పాటించే పనైతే చట్టాల కోసంగా ఈ పోలీస్ యంత్రాంగం నిజంగా పనిచేసి ఉండుంటే కట్టండి రోజు కూడా ప్రసన్న కుమార్ గారి మీద కేసులు అక్రమంగా పోలింగ్ కేంద్రాలకు ఎందుకు పోయారని చెప్పిన వీడియో సాక్ష్యాధారం ద్వారా టీవీలో ప్రసారం వస్తూ ఉంది పెట్టండి ఓటు హక్కు లేకుండా పోలింగ్ కేంద్రాల్లోకి ఏ హక్కుతో ప్రసన్న కుమార్ రెడ్డి గారు లోపలికి వెళ్లారు వాళ్ళు దుర్భాషలాడారు ఎందుకు రోడ్ల పైన ట్రాఫిక్ జామ్ చేశారు సాక్ష్యాధారం సహా ఉన్నాయి అదే ఫిర్యాదు రోజున మేము తెలుగుదేశం పార్టీ నుంచి మా నాయకులు పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోలవరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కూడా మేము కేసు పెట్టాం ఫిర్యాదు చేశాం ఆ కేసును ఎఫ్ఐఆర్ చేసే హక్కు ఈ పోలీసులు ముందు అడుగుతా ఉన్నాం చేతనైతే చేయమని చెప్పని అడుగుతా ఉన్నాం ఈ విషయాన్ని వదిలిపెట్టే సమస్యలను తెలియజేస్తూ నిజంగా చట్టాన్ని గౌరవించే వ్యక్తులు ఏంటంటే ఇదే ముచ్చిరెడ్డి పాలెంలో కలిగి రిజర్వాయర్ నుంచి ఇదే పోలీస్ స్టేషన్ మీదగా ఇష్టం వచ్చిన ఇసుక మాఫియా జరుగుతా ఉంది ఆపే దిక్కు లేదా మద్యం మాఫియా విపరీతంగా జరుగుతా ఉంది ఇదే ముచ్చిరెడ్డి పాలెంలో ప్యాకెట్ మాఫియా ఆడుతున్నటువంటి వాళ్ళని వైకాపా లీడర్ని ప్యాకెట్ మాఫియా చేస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నా అడుగుతా ఉన్నాం పట్టుకుంటే వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్ లో ఉండవు ఏదో వారి పేర్లు ఎఫ్ఐఆర్ లో వస్తాయి వాళ్ళు ఇక్కడ చైర్మన్ గా కూడా వెళ్తారు అదే విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ధాన్యం మాఫియా మద్యం మాఫియా వీళ్ళెవరిని ఎందుకుని ఈ చట్టాలు వీళ్ళందరూ చట్టాలకు అతీతులా వైకాపా నాయకులైతే ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాల వాళ్ళకి పట్టవా వైకాపా నాయకులుగా ఉంటే వైకాపా చొక్కా వేసుకుంటే వాళ్ళెవరికి కూడా ఈ దేశ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టాలు అంటే వాళ్ళకి ఉపయోగపడవా వాళ్ళకి ఏదో చట్టాలు ఉంటాయని ప్రశ్నిస్తా ఉన్నాం దయచేసి చట్టాలను చట్టాలుగా గౌరవించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి క్రమశిక్షణ మాకు నేర్పించారు కాబట్టి మా జాతీయ పార్టీ మా నియోజకవర్గ ఇన్ఛార్జులు మా పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక క్రమశిక్షణ ఉంది కాబట్టి ఆ క్రమశిక్షణతోనే చట్టాన్ని చట్టం ద్వారానే ప్రశ్నించడం కోసంగా ఈ రోజు మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో చేసినటువంటి అభివృద్ధి పనులు రేపు పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారిని గెలిపిస్తాయి గెలిచిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఏ అధికారిని కూడా మమ్మల్ని మాపై కేసులు పెట్టించినటువంటి వారి పైన కూడా మేము ఎవరం కూడా వదలము వడ్డీతో సహా మేము తీర్చుకుంటా ఉంటాం ఇక మరీ పోతే మా కొడలూరు పోలీస్ స్టేషన్ సంగతి మేము చెప్పాలంటే అది కొడలూరు పోలీస్ స్టేషన్ కాదు అది
పడవనూరు వైసీపీ కార్యాలయం. ఆ వైసీపీ కార్యాలయంలోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా వచ్చేదానికి లేదు. అక్కడ కానిస్టేబుల్ మా ఫోన్లు ఎత్తరు. ఒకవేళ మా ఫోన్లు గన ఏదైనా కానిస్టేబుల్ గన ఎత్తితే అరగంట లోపల వాళ్ళ ఫోన్లు ట్రాప్ చేసి నీకు ఆయన ఎందుకు ఫోన్లు చేస్తున్నాడని చెప్పి ఆ పోలీసులను అక్కడి నుంచి మార్చేయడం కానీ లేకపోతే వాళ్ళు తిట్టడం కానీ జరగద్ది. దేశవ్యాప్తంగా ఐపీసీ సెక్షన్లు అమలవుతాయి, పడలూరులో వైసీపీ సెక్షన్లు అమలవుతాయి. డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం దేశంలో అమలవుతా ఉంటే పడలూరులో వైసీపీ రాసిన రాజ్యాంగం ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి ఫోన్లు చేసి చెప్తారు పలానాళ్ళ మీద కేసులు పెట్టమంటే వాళ్ళే కేసులు, పలానాళ్ళ మీద బయటకు పంపించమంటే వాళ్ళు బయటకు పంపించేస్తారు. తెలుగుదేశం పార్టీ వాటికి నో ఎంట్రీ. ఆ ఎస్ఐ గారికి మేము చెప్తున్నాం, మేము మీ ఇంటికి రావడాలా, మేము వచ్చేది పోలీస్ స్టేషన్లకి, మేము నీ పర్సనల్ ఫోన్లు చేయడాలా, మేము చేసేది డిపార్ట్మెంట్ ఫోన్ నెంబర్లకి. మేము ఒకవేళ ఏదైనా పోస్ట్ కనిపెడితే దాన్ని డిలీట్ చేయమని చెప్పి మీరు చెప్పిస్తారు. మేము ఎందుకు డిలీట్ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ నిలబడింది వాస్తవం కాదా? మీరందరూ ప్రసన్న కుమార్ రెడ్డి పక్కన మీరు లేరా? మీరు ఎన్ని పెట్టుకొని అక్కడ ఫోటోలు పెట్టి మేము గ్రూపుల్లో పెడితే దాన్ని డిలీట్ చేసేయండి. మీరు ఒక అరగంట లోపల పోలీస్ స్టేషన్కి రావాలా? దేనికి వస్తాం మేము పోలీస్ స్టేషన్కి? మేము ఏమన్నా తప్పు చేసావా? లేదు మేము ఏమన్నా అక్రమంగా కానీ ఏమన్నా ఎరగడాలు దొరుకుని పోయావా? లేకపోతే అక్రమంగా ఏమైనా మైనింగ్ చేసావా? లేకపోతే అక్రమం మద్యం ఎత్తుకొని పోయామని అన్నావా? లేకపోతే అక్రమంగా లేఅవుట్ కూడా ఏమైనా డబ్బులు తండుకున్నావా? ఏది లేకుండా మేము ఏదో ఒక చిన్న కార్యక్రమం చేసినా టపాసులు కాల్చారని చెప్పి మీరు 12 మంది మీద కేసులు పెట్టారు. ఏ ఇబ్బంది లేదు, రాబోయేటటువంటి అధికారం రాబోయే తెలుగుదేశం పార్టీ పోలనరెడ్డి దినేష్ రెడ్డి ఇక్కడ గెలవబోయేది ఖాయము. మా మీద ఎవరైతే ఖర్చుపూరితంగా చేశారో వాళ్ళ మీద మేము ఖచ్చితంగా వడ్డీతో సహా తీర్చుకుంటామని తెలియజేసుకుంటున్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గారికి, కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాలపాటి సుబ్బనాయుడు గారికి, కావలి మండల టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ గుర్రం సునీల్ కుమార్, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు పొన్నగంటి రవీంద్రనాథ్, టీడీపీ యువనేత కొత్తపల్లి కావలి మండలం.